సంస్థ అండి. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 ఎట్ నత్తన్శాల. ఇది ఇప్పటికే ఫ్రెష్ లుక్, టీజరు, ఫస్ట్ కంప్లీట్ వీడియో సాంగ్ మూడు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తోటి 8 మిలియన్ దాటి 9 మిలియన్కి దగ్గరలో ఉంది. చాలా రెస్పాన్స్ వచ్చిందండి. ఆ రెస్పాన్స్ రావడానికి మీ అందరి సపోర్ట్ కూడా చాలా ఉంది. ఆడియన్స్ రీచ్ అవటంలో మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు, దానికి చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే ఇప్పుడు రేపు 24th ఆగస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందండి. అలాగే 30th ఆగస్ట్ వరల్డ్ వైడ్ అట్ నత్తన్శాల మూవీ రిలీజ్ చేస్తున్నాము. ఆ సినిమా చలోకి మీరు ఎంత సపోర్ట్ ఇచ్చి దాన్ని సక్సెస్ చేశారో, ఆడియన్స్ రీచ్ అవ్వడానికి ఆడియన్స్ కూడా అంతే బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, దానికి చాలా థ్యాంక్స్ అండి. అట్లానే ఈ సినిమా కూడా మీ నమ్మకాన్ని మమ్ము చేయదని, బాగుంటుందని మేము నమ్ముతున్నాము. ఈ సినిమాలో హీరో నాగశౌర్య క్యారెక్టరు ఒక లేడీస్కి అందరికీ బాగా కనెక్ట్ అవుతుందండి. అంటే ఒక లేడీస్కి ఏంటంటే ఒక రెస్పెక్ట్ అదంతా కూడా, ఒక ఇష్టం అంతా కూడా ఏర్పడుతుందని నేను నమ్ముతున్నాను. నేను బాగా కనెక్ట్ అయ్యాను ఆ క్యారెక్టర్కి. సో లేడీస్ అందరూ కనెక్ట్ అవుతారు, ప్లస్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుందండి. మీ అందరి నమ్మకాన్ని మమ్ము చేయకుండా బాగుంటుందని నమ్ముతున్నాను. అట్లాగే మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి, థ్యాంక్స్ అండి. అట్లానే మా డైరెక్టరు కృష్ణవంశీ గారి దగ్గర అసోసియేట్గా చేశారండి, శ్రీనివాస్ చక్రవర్తి గారు. ఆయన చెలోకి చేసిన మెన్సన్ గారు అబ్బాయి మహతి సొరసాగర్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. అండి, మీరందరూ మొన్నటిదాకా మేము సినిమా కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు దాకా అడ్డర్ నుంచి, ఆడియన్స్ నుంచి, ప్లస్ రాష్ట్రం రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిమైనటువంటి రెస్పాన్స్ చూస్తున్నాం అండి. ఆ రెస్పాన్స్ కారణం మీరు తీసుకెళ్ళి ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు అంతగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఎంతగా రెస్పాండ్ అంటే ఇష్టపడితే రెస్పాన్స్ వస్తుందండి, ఆ ఇష్టం వాళ్ళకి అనిపించింది. ఈ సినిమా కూడా అంతే లెవెల్లో ఉంటుందండి, ఒక గ్రాండ్ సినిమాగా చేశారండి. అంటే సెకండ్ ప్రొడక్షను భయం ఉంటుంది, సెకండ్ ప్రొడక్షన్లో డబ్బులు పెట్టాలంటే లెక్కకు మించి డబ్బులు పెట్టారు. విపరీతమైనటువంటి గ్రాండీర్గా ఉంటుందండి సినిమా. పండగ వాతావరణంలో ఒక ఫీస్ట్ లాగా జరిగిన సినిమా అయిందండి ఇది. మేము సెట్లో ఎలా అయితే ఎంజాయ్ చేసామో సినిమాలో ఆడిటోరియం చూసిన ఆడిటోరియం కూడా అలాంటి రెస్పాన్స్ ఇస్తుందని నమ్ముతున్నాం. ఇప్పటివరకు 2 సాంగ్స్, ఒక టీజర్ రిలీజ్ చేసామండి. ఈ వీటిలన్నింటికి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్లో కొంతే చెప్పాం, బట్ ఒక చిన్న ఆ గే క్యారెక్టర్ని చెప్పామండి. ఇప్పుడు ట్రైలర్ రాబోతుందండి, రేపు 24 లోపు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. ఈ ట్రైలర్లో కొంచెం కథ కూడా చెప్తాం. ఇట్స్ ఎ ఫుల్లీ ఎంటర్టైనర్ అండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎంటర్టైన్ అయ్యే కథ అండి. శౌర్య గారు లాంటి అబ్బాయి మన ఇంట్లో ఉంటే బాగుండు అనిపించేటువంటి ఒక కథ అండి. సో ఈ ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది సినిమా. ఏ రకమైన తలనొప్పి కానీ భారం కానీ ఉండకుండా చాలా చక్కగా వెళ్ళిపోయే సినిమా అండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మహతి సొరసాగర్ గురించి చెప్పాలండి, డీఓపీ విజయ్ గారు ఎంత గ్రాండియర్ విజువల్స్ ఇచ్చారో, మహతి సొరసాగర్ ఇప్పుడే ఆర్ఆర్ చూసి వస్తున్నాను, బ్రహ్మాండమైనటువంటి మ్యూజిక్ చేశాడండి సినిమా. మేమైతే విపరీతమైనటువంటి నమ్మకంతో ఉన్నాం, ఆ నమ్మకం ఆడిటోరియం కూడా నిలబడుతుందని, వాళ్ళందరికీ రీచ్ అవుద్దని మా ప్రయత్నం కోరుకుంటున్నాం. దానికి మీరు అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, అంటే యాక్చువల్గా అవునండి, ఎలా కనెక్ట్ అవుతుంది అంటేనండి, గే ఇప్పుడు నత్తన్శాల సినిమాలో ఎన్టీఆర్ గారు బృహణల క్యారెక్టర్ చేశారండి. ఈ దీంట్లో కూడా అర్జునుడు బృహణల, అర్జునుడే బృహణలు అయ్యాడు. ఈ రెండు షేడ్స్ ఎలా అయితే ఉన్నాయో అలాంటి షేడ్సే ఈ సినిమాలో కూడా ఉంటాయండి. సో అర్జునుడిగా ఉన్నప్పుడు బృహణలుగా ఎందుకు ఉండాల్సి వచ్చింది, అర్జునుడిగా ఎలా ఉన్నాడు, ఆ అర్జునుడు ఆ రోజుని కౌరవుల మీద వాళ్ళ మీద పోరాడితే ఇప్పుడున్న కౌరవులు కీచకులు అందరూ సమాజంలో ఉన్నారండి, వాళ్ళకి లేడీస్ మీద ఎక్కువగా పడుతున్నారు. అలాంటి లేడీస్ శక్తివంతం అవ్వాలని హీరో సపోర్ట్ చేస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కూల్ నడుపుతున్న హీరో అండి. సో బ్యాక్గ్రౌండ్లో హీరో ఉమెన్ అందరూ గట్టిగా ఉండాలని ఉమెన్ ఎంపవర్మెంట్ స్కూల్ కాలేజ్ ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతుంటారండి. సో ఆయన ఎప్పుడు లేడీస్ అందరూ కూడా బాగుండాలి, స్ట్రెంగ్తన్గా ఉండాలి అని చెప్పే కథ అండి. అదే అర్జునుడి క్యారెక్టర్. దాంట్లో బృహణల షేడ్ ఎందుకు వచ్చింది అనేది కొంచెం సినిమాలో ఉండేటువంటి విషయం అండి. సో ఆ రెండు షేడ్స్, ఎన్టీఆర్ గారిలో ఉన్న రెండు షేడ్స్ ఈ సినిమాలో ఉంటాయి. పైగా పాత నర్తనశాలకి ఈ నర్తనశాలకి ప్యారలల్గా క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయండి. మీరు తర్వాత చూస్తే ప్రతి క్యారెక్టర్ అవునండి, అవునండి, దీంట్లో కూడా దాని అవునండి, అది అంటే అప్పుడున్న శాపాలు, అప్పుడున్నటువంటి దాంట్లోనూ ఒక మిత్ ఉండేదండి, ఒక ఫ్యాంటసీ ఉండేది. దీంట్లో ఆ ఫ్యాంటసీని ఎలా తీసుకొచ్చాం, ఆ ఫ్యాంటసీ ఇప్పుడు ఈ ఇప్పుడున్న దాంట్లో అబద్ధాలు నిజాలు ఎలా ఉన్నాయి వాటి మీద కాన్సన్ట్రేట్ అవుతుంది. 30వ తారీఖు రిలీజ్ అండి, 24వ తారీఖు గ్రాండ్గా ప్రీ రిలీజ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి.
ఐరా క్రియేషన్స్ ఫస్ట్ ప్రొడక్షన్ చెలో తీసాము. దానికి మీ అందరి సపోర్టు, ప్రజలందరి దగ్గర నుంచి సపోర్టు, పబ్లిక్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఐరా క్రియేషన్స్కి ఒక ఊపిరిచ్చిందండి. ఇప్పుడు అదే దీంతో ప్రొడక్షన్ నెంబర్ 2 ఎట్ ద రేట్ ఆఫ్ నర్తనశాల చాలా మన డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. కెమెరామెన్ గారు విజయశివ కుమార్ గారు చాలా విజువల్స్ అద్భుతంగా చూపించారు. ఇక సాగర్, ఇక మా బిడ్డ, ఇక సెలోకి మించి మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఇచ్చి ఎంత బాగా ఇచ్చేశారో అంత బాగా ఇచ్చారండి. ఈ నర్తనశాల ప్రాజెక్ట్ని మనం ఈ నెల 30వ తారీఖున థర్స్డే గురువారం రిలీజ్ చేస్తున్నామండి వరల్డ్ వైడ్. తప్పనిసరిగా అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీడియా వాళ్ళు ఇక నా సొంత కుటుంబంలాగా నన్ను కాపాడుతున్నారు, అది ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.